హాయ్ హలో నమస్తే అండి అందరికీ, అందరూ బాగున్నారా? వెల్కమ్ టు మై ఛానల్ రాజ్ సైదు లాక్స్ యూట్యూబ్ ఛానల్. సో నేనైతే ఈరోజు మళ్ళీ మంచి ఇంట్రెస్ట్ అనే వీడియోతో మీ ముందుకు వచ్చేసానండి. ఈరోజు మీకు ఈ వీడియోలో ఏం తెలియజేయబోతున్నానంటే, జూలై 1 తారీఖున మనకైతే ఈ ఎలక్ట్రికల్ డిపార్ట్మెంట్ నుంచి ఒక బిగ్ అలర్ట్ అయితే వచ్చిందనమాట. ఆ అలర్ట్ ఏంటంటే, ఇక నుండి ఫోన్పే, గూగుల్ పే, అమెజాన్ పే ఇలాంటి థర్డ్ పార్టీ యాప్స్ ఉపయోగించి కరెంట్ బిల్స్ అయితే పే చేయడం కుదరదని అయితే ఒక అలర్ట్ అయితే వచ్చిందనమాట. అసలు గూగుల్ పే, ఫోన్పే, అమెజాన్ పే ఇలాంటి యాప్స్లో కరెంట్ బిల్లు ఎందుకు పే చేయకూడదు, ఒకవేళ ఆన్లైన్లో బిల్ పే చేయాల్సి వస్తే ఎలా పే చేయాలి అన్న విషయాన్ని అయితే మీకు నీ వీడియోలో ఫుల్గా వివరించబోతున్నానండి. మీరైతే వీడియోని స్కిప్ చేయకుండా చివరకు చూడండి. సో నా ఛానల్ అయితే మీరు మొదటిసారి చూసినట్టయితే కనుక నా ఛానల్ అయితే మీరు సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న బెల్ సింగ్ క్లిక్ చేసి నోటిఫికేషన్ ఆల్ మీద క్లిక్ చేయండి. సో లేట్ చేయకుండా మనం వీడియోలోకి వెళ్ళిపోదాం. రెండు అయితే ఆర్బీఐ మార్గదర్శకాలను అనుసరించి ఎలక్ట్రికల్ డిపార్ట్మెంట్ జూలై 1 తారీఖున మనకైతే ఒక బిగ్ అలర్ట్ అయితే ఇచ్చిందనమాట. ఆ అలర్ట్ ఏంటంటే, మనకి ఇక నుంచి ఫోన్పే, గూగుల్ పే, అమెజాన్ పే ఇలాంటి థర్డ్ పార్టీ యాప్స్ను ఉపయోగించి మనం అయితే ఇక నుంచి కరెంట్ బిల్స్ పే చేయడం అయితే కుదరదనమాట. ఒకవేళ ఆన్లైన్లో పే చేయాల్సి వస్తే ఏపీఈపీసీఎల్ వెబ్సైట్లో కానీ, ఏపీఈపీసీఎల్ యాప్లు కానీ మనం అయితే బిల్స్ అయితే పే చేయాల్సి ఉంటుందన్నమాట. అంటే మనకి ఏపీఈపీఎల్ వెబ్సైట్లో అయితే మనం అయితే డైరెక్ట్గా పే చేసేసుకోవచ్చు. అలా కాకుండా మనమైతే ఏపీఈపీఎల్ యాప్ కూడా డౌన్లోడ్ చేసుకుని ఆ యాప్లో కూడా మనం అయితే కరెంట్ బిల్స్ అయితే పే చేసుకోవచ్చు అనమాట. ఈ యాప్స్లో అయితే మనకి ఫోన్పే, గూగుల్ పే, అమెజాన్ పే ఇలాంటి పేజ్ అయితే మనం కరెంట్ బిల్ అయితే పే చేసుకోవచ్చు అనమాట. కాకపోతే మనం ఫస్ట్ అయితే ఇలా యాప్లో మాత్రమే మనం కరెంట్ బిల్ అయితే పే చేసుకోవాలన్నమాట. డైరెక్ట్ ఫోన్పేలో, గూగుల్ పేలో అయితే అవ్వదన్నమాట. మనం ఈ యాప్లో పే చేసినప్పుడు మనకైతే ఫోన్పే, గూగుల్ పే, ఇంకా మీకు ఏ యూపీఐ ఉంటే ఆ యూపీఐ ఐడి అయితే దీంట్లో అవైలబుల్గా ఉంటుందన్నమాట. మనకి అమౌంట్ మోడ్లోకి వెళ్ళినప్పుడు మనమైతే ఫోన్పేలోను, గూగుల్ పేలోను మనమైతే దీంట్లో చేసుకోవచ్చు అనమాట. ఏపీఈపీడీసీలు మాత్రమే కాకుండా సిపిడిసిఎల్, ఎస్పీడిసిఎల్, ఎన్పీడిసిఎల్ అలా ఏ సంస్థకు సంబంధించి ఆ సంస్థ వెబ్సైట్లోను లేకపోతే ఆ సంస్థకు సంబంధించి యాప్లు కూడా ఉన్నాయన్నమాట. మీరు ఏ సంస్థ వారైనా సరే ఆ యాప్ని అయితే డౌన్లోడ్ చేసుకుంటే మనకైతే ఈజీగా చేసుకోవచ్చు అనమాట. ఇప్పుడైతే నేను ఏపీఈపీడీసీకి సంబంధించి యాప్ అయితే డౌన్లోడ్ చేసి మీకైతే నేను ఆ యాప్ని ఎలా డౌన్లోడ్ చేసుకోవాలి, డౌన్లోడ్ చేసుకున్న తర్వాత ఎలా లాగిన్ అవ్వాలి, దాంట్లో కరెంట్ బిల్లు మనం ఈజీగా ఎలా పే చేసుకోవాలనేది మీకు నేను చేసి చూపిస్తానండి. మీరైతే ఈ వీడియోని స్కిప్ చేయకుండా ఆ చివరు చూడండి. ఎందుకంటే యాప్ డౌన్లోడ్ చేసి మనం ఎన్ని చూడాలంటే కనుక కొంచెం వీడియో అయితే లాంగ్ అవుతుంది, లెంత్ అవుతుందన్నమాట. మీరు వీడియో లెంత్ అవుతుంది కదని చెప్పి మీరు చూసి కట్టేయకండి. ఎందుకంటే మీరు ఇది చాలా ఉపయోగపడే వీడియో కాబట్టి మీరైతే స్కిప్ చేయకుండా చివరకు చూడండి. సో మీకైతే ఫస్ట్ మనకి ఏపీఈపీడీసీ వెబ్సైట్లో మనమైతే బిల్లు ఎలా పే చేయాలో చూద్దామండి. తర్వాత అయితే మీకు ఏపీఈపీడీసీ యాప్ కూడా డౌన్లోడ్ చేసి మీకు చూపిస్తాను. ఫస్ట్ అయితే మనకి వెబ్సైట్లో ఎలా డౌన్లోడ్ ఎలా బిల్లు పే చేయాలో చూద్దాం. ఫస్ట్ అయితే మనకైతే మన మొబైల్లో అయితే క్రోమ్ యాప్ ఉంటుంది కదా, క్రోమ్ యాప్ని అయితే క్లిక్ చేయండి. ఫస్ట్ క్రోమ్ యాప్ క్లిక్ చేసిన తర్వాత ఇక్కడైతే మనకి సెర్చ్ బార్లో ఏపీఈపీడీసీ అని టైప్ చేయండి. ఏపీఈపీడీసీ అని టైప్ చేసిన తర్వాత మనకి మళ్ళీ ఇక్కడ ఏపీఈపీడీసీ ఉంది కదా, ఈ ఏపీఈపీడీసీ క్లిక్ చేస్తే మనకైతే మనకి ఇక్కడ ఒక డాష్ బోర్డ్ అయితే ఓపెన్ అయింది అనమాట. ఈ డాష్ బోర్డ్లో డౌన్లోడ్ మొబైల్ యాప్, బిల్ పే, బిల్ ఆన్లైన్, ఆన్లైన్ కస్టమర్ సర్వీస్, ఇక్కడ చాలా సర్వీసెస్ అయితే అవైలబుల్గా ఉంటాయన్నమాట. మనకి ఏమి కావాలన్నా సరే మన డిపార్ట్మెంట్ సంబంధించి మొత్తం అంతా ఇక్కడ అవైలబుల్గా ఉంటుంది. మనకైతే ప్రజెంట్ కరెంట్ బిల్ పే చేయాలి కాబట్టి పే బిల్ ఆన్లైన్ మీద క్లిక్ చేద్దాం. పే బిల్ ఆన్లైన్ మీద క్లిక్ చేసిన తర్వాత ఇక్కడ మళ్ళీ కనిపిస్తుంది కదా, క్లిక్ హియర్ టు పే మీద క్లిక్ చేయండి. క్లిక్ చేసిన తర్వాత మనకైతే ఇక్కడ సర్వీస్ నెంబర్ ఎంటర్ చేయమని అయితే అడుగుతుంది అనమాట. ఇక్కడ మనకి సర్వీస్ నెంబర్, మొబైల్ నెంబర్ దగ్గర మనకున్న 16 అంకెల సర్వీస్ నెంబర్ ఉంటుంది కదా, ఆ సర్వీస్ నెంబర్ అయితే ఎంటర్ చేయండి. ఇక్కడ ఎంటర్ చేసిన తర్వాత కింద మళ్ళీ ఇక్కడ క్యాప్చా కనిపిస్తుంది కదా, క్యాప్చా కూడా ఎంటర్ చేయండి. వాల్యూ అనమాట, ఇది వాల్యూ ఎంటర్ చేస్తే మనకైతే బిల్ ఓపెన్ అవుతుంది. సో ఇలా చేసిన తర్వాత మనకైతే ఇక్కడ బిల్లు డాష్ బోర్డ్ అయితే ఓపెన్ అయింది అనమాట. ఓపెన్ అయిన తర్వాత ఇక్కడ మనకి ఇక్కడ కన్యమ్స్ అనే పేమెంట్ హిస్టరీ, క్లిక్ హియర్ టు పే ఉంది కదా, మనకైతే ఇక్కడ క్లిక్ హియర్ టు పే మీద క్లిక్ చేయండి. క్లిక్ హియర్ టు పే మీద క్లిక్ చేస్తే మనకైతే ఇక్కడ అఫీషియల్గా మనకైతే ఇక్కడ కనిపిస్తుంది కదా,
ఇక్కడ మనకి పేటిఎం అండ్ బిల్ డెస్క్ అని ఉంది. పేటిఎం అయితే అఫీషియల్గా మనకైతే పార్ట్నర్ అనమాట. మన ఏపీపీడిసికి సంబంధించి పేటిఎం యాప్ మనకైతే పార్ట్నర్ కింద ఉందన్నమాట. మనకైతే పేటిఎంలో పే చేసుకోవచ్చు డైరెక్ట్గా, లేదనుకుంటే ఇక్కడ బిల్ డెస్క్ మీద క్లిక్ చేసుకోవచ్చు. ఇలా బిల్ డెస్క్ మీద క్లిక్ చేస్తే మనకైతే ఓపెన్ అవుతుంది కరెంట్ బిల్లు. అలాగే ఇక్కడ మనకి కింద కనిపిస్తుంది కదా, క్రెడిట్ కార్డు, డెబిట్ కార్డు, రూపే డెబిట్ కార్డు, ఇలాగ మనకున్న వీటిలన్నిటికి మనం ఒకవేళ పే చేయాల్సి ఉంటే దీంట్లో మనకి ఎంత రివైజ్డ్ ప్రపోజ్డ్ రేట్స్ అని చెప్తుంది కదా ఇక్కడ మనకి. దీంట్లో ట్రాన్సాక్షన్ అమౌంట్ ఎంత పడుతుంది అన్నది కూడా కింద అయితే మనకి వివరంగా ఇచ్చారనమాట. మనకి ఇవేం పడకుండా ఉండాలంటే మనకి ఇక్కడ బిల్ డెస్క్ మీద క్లిక్ చేస్తే ఇక్కడ మనకి ఎంటర్ అమౌంట్ ఉంది కదా, అమౌంట్ దగ్గర అయితే ఏమీ లేదు ప్రజెంట్. కాకపోతే అడ్వాన్స్గా మనం అయితే పే చేసుకోవచ్చు అనమాట. నేనైతే అందాక 500 రూపీస్ అయితే అడ్వాన్స్గా పే చేస్తున్నాను అనమాట. ఇక్కడ బిల్ డెస్క్ మీద క్లిక్ చేస్తే ఇక్కడ ఆర్ యూ షూర్ వాంట్ టు పే అమౌంట్ అని అడుగుతుంది. మామూలుగా అమౌంట్ ఉంటే కనుక మనకేమి దయం అడగదు. ఓకే మీద క్లిక్ చేశాను. తర్వాత బిల్ డెస్క్ క్లిక్ చేయండి. మళ్ళీ ఓకే మీద క్లిక్ చేయమంది. క్లిక్ చేసిన తర్వాత మనకైతే ఇక్కడ డాష్ బోర్డ్ ఓపెన్ అయింది కదా. ఇక్కడ ఓపెన్ అయిన తర్వాత మనకి ఇక్కడ అయితే ఉంది కదా క్రెడిట్ కార్డు, డెబిట్ కార్డు, ఇంటర్నెట్ బ్యాంకింగ్, వ్యాలెట్ కార్డు, అలా క్యూఆర్ కోడ్, యూపే, గూగుల్ జీపే. అంటే మనకి డైరెక్ట్గా గూగుల్ పేలోను ఫోన్పేలోను అమౌంట్ అయితే పే చేయడం కుదరదు. కానీ మనకైతే ఇలా వెబ్సైట్లోకి వెళ్ళిన తర్వాత మనం బిల్ పే చేసినప్పుడు మనం గూగుల్ పేలో ఫోన్పేలో యూపీఐలో మనం అయితే పే చేసుకోవచ్చు అనమాట. మనకైతే ఇక్కడ ఇలా డైరెక్ట్గా మనం ఎలా కావాలంటే అలాగా మనమైతే పే చేసుకోవచ్చు. అలాగే ఇక్కడ కార్డు, మన ఏటీఎం కార్డు ఉంది కదా, ఏటీఎం కార్డును కూడా నెంబర్ ఎంటర్ చేసి, సివీవీ నెంబర్ ఎంటర్ చేసి కూడా మనమైతే పే చేసుకోవచ్చు. అలాగే ఇక్కడ క్యూఆర్ కోడ్ ఉంది కదా, ఇలా క్యూఆర్ కోడ్ని క్లిక్ చేసి మేక్ పేమెంట్ కొట్టామనుకోండి, కొట్టగానే ఇక్కడ ప్రొసీడ్ పే వస్తుంది కదా. ప్రొసీడ్ పే కొట్టగానే మనకైతే ఇక్కడ క్యూఆర్ కోడ్ అన్నది ఇక్కడ వస్తుంది. ఈ క్యూఆర్ కోడ్ని స్కాన్ చేస్తే మనకి బిల్ అయితే ఈజీగా పే అయిపోతుంది. ఇలాగైతే ఈజీగా ఉంటుంది. ఇలా కావాలంటే ఇలా పే చేసుకోవచ్చు. ఇలా కాకుండా మనకైతే ఇంకా ఈజీగా పే చేసుకోవాలంటే అంతమాల సర్వీస్ నెంబర్ ఎంటర్ చేయకుండా మనకైతే ఈజీగా ఉండడం కోసం అయితే మొబైల్ యాప్ను కూడా తీసుకొచ్చారనమాట. ఆ మొబైల్ యాప్లో మనకి ఎన్ని సర్వీసులు అంత అన్ని సర్వీసులు మనకైతే బిల్ చేసి ఉంచుకోవచ్చు అనమాట. ఫోన్పే, గూగుల్ పేలు ఎలా చేస్తున్నామో అలాగే మనకి ఆ మొబైల్ యాప్లో ఈజీగా అయితే పే చేసుకోవడం కోసం మొబైల్ యాప్ కూడా ఉంది. ఆ మొబైల్ యాప్ అనేది మీకు ఇప్పుడు డౌన్లోడ్ చేసి అది ఎలా పే చేయాలో చూపిస్తాను, మీరైతే స్కిప్ చేయకుండా చూడండి. సో మనం ఇప్పటివరకు ఏపీఈపీటీసీ వెబ్సైట్లో మనం బిల్ ఎలా పే చేయాలో చూసాం కదండి. అలా కాకుండా ఇంకా ఈజీగా మనం బిల్ అయితే పే చేయొచ్చు అనమాట. అది ఎలాగంటే మన ఏపీఈపీటీసీ యాప్ అయితే అవైలబుల్గా ఉంది. ఆ ఏపీఈపీటీసీ యాప్ని డౌన్లోడ్ చేసుకుని మనం బిల్ ఎలా పే చేయాలో ఇప్పుడైతే చూద్దాము. ఫస్ట్ అయితే మనకి మన ఫోన్లో గూగుల్ ప్లేస్టోర్కి వెళ్ళి మనం ఇక్కడ సెర్చ్ బార్లో అయితే ఏపీఈపీటీసీ అని టైప్ చేయండి. ఏపీఈపీటీసీ టైప్ చేసిన తర్వాత కింద కనిపిస్తుంది కదా ఈస్టర్న్ పవర్ అని, ఆ ఈస్టర్న్ పవర్ మీద అయితే క్లిక్ చేస్తే ఇన్స్టాల్ అయిపోతుంది యాప్. సో యాప్ అయితే ఇన్స్టాల్ అయిపోయింది. ఓపెన్ మీద క్లిక్ చేయండి. ఓపెన్ మీద క్లిక్ చేసిన తర్వాత ఇక్కడ మనకి ఇది తెలుగు ఇంగ్లీష్లో అవైలబుల్ కూడా ఉందన్నమాట. ఇంగ్లీష్ చదవడం రాదనుకున్న వాళ్ళు అయితే తెలుగులో అయితే తీసుకోవచ్చు అనమాట. ప్రస్తుతానికి అయితే ఇంగ్లీష్ మీద క్లిక్ చేస్తున్నాను. ఒకవేళ మనకి తర్వాత ఇంగ్లీష్ కానీ లాంగ్వేజ్ అయితే చేంజ్ అయితే చేసుకోవచ్చు. నేను ఫస్ట్ అయితే నేను ఇంగ్లీష్ మీద క్లిక్ చేస్తున్నాను అనమాట. ఇక్కడైతే స్కిప్ మీద క్లిక్ చేయండి, ఇది మనకు అవసరం లేదు. తర్వాత అయితే ఇక్కడ లాగిన్ మీద క్లిక్ చేయండి. లాగిన్ మీద క్లిక్ చేస్తే ఇక్కడైతే మొబైల్ నెంబర్ ఎంటర్ చేయాలన్నమాట. మొబైల్ నెంబర్ ఎంటర్ చేస్తే ఓటీపీ అయితే వస్తుంది. మొబైల్ ఎంటర్ నెంబర్ చేస్తే ఇక్కడ సెండ్ ఓటీపీ క్లిక్ చేస్తే మనకైతే ఓటీపీ వస్తుంది అనమాట. ఓటీపీకి 1 మినిట్ టైం ఉంటుంది. సో ఓటీపీ అది వచ్చింది. ఓటీపీ ఎంటర్ చేసిన తర్వాత వెరిఫై మీద క్లిక్ చేయండి. సో వెరిఫై మీద క్లిక్ చేసిన తర్వాత ఇవన్నీ కూడా మనకైతే అలౌ కొట్టేయండి, మొత్తం ఇవన్నీ కూడా పర్మిషన్స్ అని అడుగుతుంది. సో మనకైతే ఏపీఈపీసీ యాప్ మనకి డాష్ బోర్డ్ అయితే ఓపెన్ అనమాట. ఇందులో చాలా సర్వీసెస్ అయితే అవైలబుల్గా ఉంటాయి. ఇక్కడ బిల్ పే, కస్టమర్ కేరు, కన్జంప్షన్, కాంటాక్ట్, పేమెంట్ హిస్టరీ, లింక్ ఆధార్, మై యూసేజ్, సప్లై పొజిషన్, చాలా అయితే ఉన్నాయన్నమాట. మనకైతే ఇప్పుడు మన ప్రజెంట్ దీనికి ఏ సర్వీస్ లింక్ చేయలేదు కాబట్టి మనకైతే ఫస్ట్ సర్వీస్ అయితే లింక్ చేసుకోవాలన్నమాట. ఇక్కడ యాడ్ సర్వీస్ ఉంది కదా, యాడ్ సర్వీస్ క్లిక్ చేసి మనమైతే ఇక్కడ సర్వీస్ అయితే లింక్ చేసుకోవచ్చు అనమాట. ఆల్రెడీ ఒక సర్వీస్ అయితే లింక్ చేసి ఉంచాను నేను. మామూలుగా నా ఐడి మళ్ళీ ఓపెన్ చేసి చూపించాను మీకు. తర్వాత ఇంకో సర్వీస్ యాడ్ చేసుకోవాలనుకోండి, ఇక్కడ ప్లస్ మీద క్లిక్ చేసి మనమైతే ఇక్కడ సర్వీస్ యాడ్ చేసుకోవాలన్నమాట.
సో ఎలాగైతే మనకి ఇక్కడ ఎంటర్ చేసుకున్న సర్వీస్ నెంబర్ ఎంటర్ చేసిన తర్వాత ఇక్కడ మనకైతే నిక్ నేమ్ కానీ ఏదన్నా ఆప్షనల్లో అనమాట. ఇది ఇక్కడైతే పేరే తెచ్చుకోవచ్చు అనమాట, ఇవ్వాలంటే తెచ్చుకోవచ్చు లేకపోతే ఆప్షనల్ ఇది వదిలేయచ్చు. నేనైతే ఏం పేరు ఇవ్వట్లేదు. సో సర్వీస్ అయితే రిజిస్టర్ అయిపోయింది. మనకైతే ఇక్కడ బ్యాక్ వచ్చేయండి. మళ్ళీ బ్యాక్ వచ్చిన తర్వాత ఇక్కడ పే బిల్ ఆన్లైన్ బిల్ పే ఉంది కదా, బిల్ పే మీ క్లిక్ చేయండి. బిల్ పే మీ క్లిక్ చేస్తే నేనైతే రెండు సర్వీసులను అయితే నేను రిజిస్టర్ చేసుకున్నాను. దీంట్లో మనకి ఏ సర్వీస్ కావాలో ఆ సర్వీస్ అయితే ఇక్కడ పేరుతో సహా వచ్చేస్తాయి అన్నమాట. మనకి నేనైతే ఈ సర్వీస్ని క్లిక్ చేసుకుంటున్నాను ఒక సర్వీస్ కట్టడానికి. సో నేనైతే బిల్ అయితే పే చేసాను మొత్తం, కాకపోతే ఇక్కడ జీరో కనిపిస్తుంది కదా. ఇక్కడ డ్యూ డేటు 17/6/2024 ఉంది కదా, మనకి ఈ డేట్ దాటితే కనుక కంపల్సరీ మనం అయితే ఆర్సీ అయితే క్లిక్ చేయాలన్నమాట. కింద కనపడుతుంది కదా సర్వీస్ వాజ్ డిస్కనెక్టెడ్ అని అడుగుతుంది. మనకి సర్వీస్ డిస్కనెక్ట్ చేయకపోయినా మనకి బిల్ డేట్ దాటిపోతే కనుక ఇక్కడ ఆర్సీ మీద క్లిక్ చేయాలన్నమాట. ఆర్సీ మీద ఎస్ క్లిక్ చేస్తే కనుక ఇక్కడ 100 రూపీస్ అయితే తీసుకుంటుంది అనమాట ఆర్సీ ఫీజ్ అనమాట. డిస్కనెక్ట్ చేసిన వారికి రీకనెక్షన్ ఫీజ్ అయితే 100 రూపీస్ పే చేస్తాం కదా మనం ఈ సేవల్లో. సేమ్ అది కూడా ఈ యాప్లో అయితే అవైలబుల్గా ఉందన్నమాట. మనకి ఏపీబిఎస్ యాప్ కాబట్టి ఇది మనకి ఏదన్నా సరే కరెక్ట్గా చూపించేస్తుంది అనమాట. ఇలాగ ఒకవేళ చేయలేదనుకోండి మన డేట్ దాటిపోతే కనుక నో మే క్లిక్ చేయండి. సో నాకైతే ఇక్కడ బిల్ అయితే జీరో ఉందన్నమాట. మనకి బిల్ పే మీద క్లిక్ చేస్తే రీకనెక్షన్ ఫీజు, ఒకవేళ మనం బిల్ కట్టేసాం అనుకోండి మొత్తం కట్టేసిన తర్వాత ఒకవేళ డిస్కనెక్ట్ చేస్తారు అంటే మీ ఇంటికి లైన్ మ్యాన్ గారు వచ్చి మీరు కరెంట్ బిల్ పే చేయలేదు మీ సర్వీస్ కట్ చేస్తానని వస్తారనమాట. ఎందుకంటే మీరు మీ సేవకి కట్టినప్పుడు వాళ్ళకైతే మీ కరెంట్ కట్ చేశారో లేదో తెలియదు అనమాట. ఒకవేళ కట్టేశారు అనుకోండి మీరు మళ్ళీ ఒకవేళ ఆర్సీ కట్టాలనుకుంటా ఈ దీంట్లోకి వచ్చి మీరు ఓన్లీ ఒక ఆర్సీ మాత్రమే పే చేయడానికి అయితే ఇచ్చారనమాట. ఆర్సీ పే చేయాలంటే రీకనెక్షన్ మీకు ఇచ్చేయండి, లేదు అడ్వాన్స్ పేమెంట్ చేయాలంటే కనుక అడ్వాన్స్ మీకు ఇచ్చేయండి అనమాట. అడ్వాన్స్ మీకు క్లిక్ చేసిన తర్వాత ఇక్కడ అమౌంట్ అని అడుగుతుంది కదా, ఎంటర్ అమౌంట్ దగ్గర మినిమం 50 రూపాయలు దాటైతే ఉండాలన్నమాట. నేనైతే 100 రూపీస్ అయితే పే చేస్తున్నాను. మినిమం 50 రూపాయలు దాటి మనమైతే బిల్ అడ్వాన్స్ పే చేయాల్సి ఉంటుంది అనమాట. ఇక్కడ 100 రూపీస్ పే చేసిన తర్వాత పే నెంబర్ మీద క్లిక్ చేస్తే సో ఏపీఈపీసీలకి పేటిఎం పార్ట్నర్ కాబట్టి మనకి ఇక్కడ డైరెక్ట్గా పేటిఎంలో పే చేయాలనుకుంటే కనుక పేటిఎంలో పే అయిపోతుంది అనమాట. లేదు మన పేటిఎం కాదు గూగుల్ పే నేను అమెజాన్ పేలో పే చేస్తాననుకుంటే కనుక మనకైతే ఇక్కడ నెక్స్ట్ ఇక్కడ లాగిన్ టు పే విత్ పేటిఎం ఉంది. లేదనుకుంటే ఇక్కడ పేటిఎంలో పే చేయకపోతే కనుక ఇక్కడ మోర్ అని ఉంది కదా, ఆ మోర్ మీ క్లిక్ చేస్తే మనకైతే నెక్స్ట్ మీరు దేని మీద క్లిక్ చేస్తారో అదైతే ఇక్కడ వస్తుంది అనమాట. ఫోన్పే ఉందన్నమాట. నాకు అవైలబుల్గా ఏమేమి యాప్స్ ఉన్నాయో ఆ యాప్స్ అన్నీ కూడా ఇక్కడ చూపిస్తాయి. నాకైతే ఓన్లీ ఫోన్పే ఉంది కాబట్టి ఫోన్పే చూపిస్తుంది అనమాట. ఆ ఫోన్పే మీద రైట్ క్లిక్ వచ్చింది కాబట్టి ప్రొసీడ్ మీ క్లిక్ చేస్తే మనకి ఇక్కడ ఏ అకౌంట్లో పే చేయమని అడుగుతుంది అనమాట. ఏ అకౌంట్లో కావాలో పే చేస్తే మనకి అకౌంట్ చూపిస్తే కనుక మనకైతే పే అయిపోతుంది. ఇక పే చేసిన తర్వాత ఇక్కడైతే ఎంటర్ పాస్వర్డ్ క్లిక్ చేస్తే కనుక మన బిల్ అయితే పే అయిపోతుంది అనమాట ఈజీగాను. మనం పే చేసిన తర్వాత చూసారా పేమెంట్ సక్సెస్ఫుల్ 100 రూపీస్ అని చెప్పి మనకైతే అడ్వాన్స్ పేమెంట్ కూడా తీసేసుకుంది అనమాట. అలా అయిపోయిన తర్వాత మనకైతే ఇక్కడ రిసీట్ అయితే వస్తుంది కనిపిస్తుంది. ఇక్కడ మనం కట్టిన 100 అమౌంట్ ఎంత అయితే అమౌంట్ కట్టామో అంత అమౌంట్కి ఇక్కడ అయితే మనకి రిసీట్ అయితే వచ్చింది. సో మనం అయితే ఇప్పుడు పేమెంట్ చేసాం కదా, పేమెంట్ చేసిన రిసీట్ అయితే ఒకవేళ మనం ఏమన్నా ఏదైనా నెలది పేమెంట్ రిసీట్ చూసుకోవాలంటే కనుక మన ఇక్కడ పేమెంట్ హిస్టరీ ఇక్కడికి వెళ్తే కనుక మన ఇక్కడ చూస్తే మనం ఎప్పుడే ఎంత కట్టామన్నది అయితే ఇక్కడ ఫుల్గా మనకైతే డీటెయిల్స్ వస్తాయన్నమాట. ఏ మంత్ కా మంత్ మనం ఎంత పే చేసామన్నది ఇక్కడైతే ఫుల్ డీటెయిల్స్ అయితే ఓపెన్ అవుతాయి అన్నమాట. సో చూసారు కదండి ఆ విధంగా మన ఏపీఈపిడిసీల వెబ్సైట్లో కానీ ఏపీఈపిడిసీల యాప్లో కానీ మనం బిల్ అయితే ఈజీగా పే చేసుకోవచ్చు అనమాట. ఇలా యాప్లో పే చేసినప్పుడు మాత్రమే ఫోన్పే కానీ గూగుల్ పే కానీ అమెజాన్ పే కానీ ఇలా నెట్ బ్యాంక్ కానీ ఏదైనా సరే మనకైతే ఇందులో పే చేసుకోవచ్చు అనమాట. సో మనం అయితే ఫస్ట్ ఏపీఈపిసిఎల్ వెబ్సైట్లో యాప్లో మాత్రమే మనకి ఇలా అవైలబుల్గా ఉంటాయన్నమాట. డైరెక్ట్గా ఫోన్పేలో పే చేయాలంటే మాత్రం మనకైతే తీసుకోదన్నమాట. అది ఎందుకంటే మనకి డైరెక్ట్గా ఫోన్పేలో పే చేస్తే కనుక సర్వీస్ ఛార్జ్ పడుతుంది కాబట్టి ఇలా యాప్ ఏపీఈపిసిఎల్ వెబ్సైట్లో మాత్రమే పే చేయడానికి అయితే ఈ ఎలక్ట్రికల్ డిపార్ట్మెంట్ అయితే అందుబాటులో తీసుకొచ్చిందనమాట. సో ఈ విధంగా మీరైతే బిల్లు ఈజీగా పే చేసి ఎలక్ట్రికల్ డిపార్ట్మెంట్కి సహకరిస్తారని కోరుకుంటున్నానండి. మీకు ఈ వీడియో నచ్చేది కనుక ఈ వీడియోని అయితే లైక్ చేయండి, అలాగే షేర్ కూడా చేయండి. ఏమైనా డౌట్స్ ఉంటే కనుక కామెంట్లో తెలియజేయండి. అలాగే మరిన్ని ఇంట్రెస్ట్ అయిన వీడియోలు మీకు నోటిఫికేషన్తో రావాలంటే కనుక నా ఛానల్ అయితే మీరు వెంటనే సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న బెల్ సింబల్ క్లిక్ చేసి నోటిఫికేషన్ ఆల్ మీద క్లిక్ చేయండి. థ్యాంక్ యూ వెరీ మచ్.